గతం లేని వర్తమానం, చరిత్ర లేని సమాజాన్ని ఊహించలేం. మహోన్నతుల కృషి ఫలితాలను గుర్తించకుండా భవిష్యత్తును ఊహించలేం. భారతదేశ అన్నదాతకే అన్నం పెట్టిన మహానుభావుల సేవలను ఎప్పటికీ మర్చిపోలేం. ప్రాజెక్టు నిర్మాణ ఆద్యులు భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు నేటికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఆయన స్ఫూర్తితో నేడు ప్రాజెక్టులు కలకల్లాడుతున్నాయి. సెప్టెంబర్ 15వ తేదీ ఆయన జన్మదినం సందర్భంగా యావత్ దేశం ఇంజనీర్స్ డేను ఘనంగా నిర్వహిస్తోంది. భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని ఇంజనీర్స్ డేను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను భక్తులు కొనియాడారు. కర్ణాటక రాష్ట్రం బిగ్బుల్లాపూర్ జిల్లా ముర్జనహల్లిలో 1861 సెప్టెంబర్ 15వ తేదీన జన్మించిన విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ విభాగంలో 30 ఏళ్ల పాటు సేవలు అందించారు. ఇండియన్ ఇరిగేషన్ కమిషన్లో బాధ్యతలను చేపట్టి అనేక సంస్కరణలకు తెరలేపారు. దక్కన్ ప్రాంతంలో నీటిపారుదల వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. 1903లో పూణే కడక్ వాసుల వద్ద మొట్టమొదటిసారిగా గేట్లను ఏర్పాటు చేసి ప్రాజెక్టు నిర్మించి భవిష్యత్తుకు బాటలు వేశారు. ఆయన బాటలోనే నేటి ఇంజనీర్లు కూడా పయనిస్తున్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రముఖ ఇంజనీరుగాను పాలనాధ్యక్షునిగా ఎప్పటికీ చిరిగిపోని ముద్ర వేసిన మహానుభావుడు. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య 159వ జన్మదినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలోని విగ్రహానికి ఇంజనీర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పంచాయతీరాజ్ శాఖ ఎస్సీ విష్ణువర్ధన్ మాట్లాడుతూ విశ్వేశ్వరయ్య తమకు భవిష్యత్ తరాలకు మార్గదర్శకులను కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిప్లొమా ఇంజనీర్ల సంఘం అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్, ఇంజనీరింగ్ అధికారులు రమణారెడ్డి, చిన్నయ్య, రవిప్రకాష్, బాలకిషన్, సత్యనారాయణ, జనార్దన్, వెంకన్న, మల్లికార్జునులు పాల్గొన్నారు.